అక్షరాల వెయ్యి కోట్ల రూపాయల ఖర్చుతో నలభై ఐదు ఎకరాల విస్తీర్ణంలో రెండు వందల పదహారు అడుగుల సమతామూర్తితో నూట ఎనిమిది దివ్య దేశాలతో నూట ఇరవై కేజీల బంగారంతో స్వర్ణమూర్తి ద స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇవాళ ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ నేను చెప్పినట్టు ఈరోజు ఈ వీడియో రేపు థర్స్డే విన్నర్ అనౌన్స్మెంట్ వీడియో మీరు ఎదురు చూస్తున్న గివ్ అవే విన్నర్స్ని గివ్ అవే విన్నర్స్ని నేను రేపు అనౌన్స్ చేస్తాను సో మిస్ అవ్వకుండా చూడాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవాలి అండ్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ సోమవారం నాడు ఆఖరి రోజు స్వర్ణమూర్తి ప్రాణప్రతిష్ఠ చేసే రోజున మేము ముచ్చింతలు వచ్చాము డాడీ విజయవాడ నుంచి వచ్చారు మమ్మీ ట్వంటీ డేస్ నుంచి ఇక్కడే సేవ చేస్తున్నారనమాట సో రోడ్కి అటు సైడ్ ఇటు సైడ్ ఫుల్ సెక్యూరిటీ పోలీసులు ట్రాఫిక్ పోలీసులు మంది ఇరవై రోజుల నుంచి చాలా కష్టపడుతున్నారు ఇక్కడ మేమైతే ఎంటర్ అయిపోయాము అటువైపు ఇటువైపు ఇంత స్థలం చూస్తున్నారు కదా ఇదంతా నాలుగు వేల కార్లు పెట్టడానికి తీయడానికి వెళ్ళడానికి మార్గం ఏర్పాటు చేసి క్లీన్గా పెట్టిన పార్కింగ్ స్పేస్ ఐదు వేల బైక్ పార్కింగ్తో అంత దూరంలో మనకి సమతామూర్తి విగ్రహం కనిపిస్తుంది సో డాడీ కంకణం కట్టించుకోవాలి లాస్ట్ రోజు యాగాలు చేస్తూ ఉన్నారనమాట అండ్ ఆకాశం చాలా క్లియర్గా ఆకాశాన్ని కమ్మేసిన పొగ ఈ పొగంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే నూట ఎనిమిది యాగశాలల్లో చేస్తున్న యజ్ఞం నుంచి వచ్చే పొగ స్వచ్ఛమైన రెండున్నర లక్షల ఆవు నెయ్యితో చేస్తున్న యాగం ఆవు పిడకలు ఆవు నెయ్యి చేస్తున్నది సో వీళ్ళందరూ ఎవరు అసలు ఏంటి అని తెలియని వాళ్ళ కోసం అయితే వైష్ణవులు అడ్డ నిలువు నామాలు పెట్టుకున్నారు చూశారు కదా డాడీని మెడలో తామరమాల తులసిమాల నామాలు చేతుల మీద షోల్డర్స్ మీద మెడ చుట్టూ గుండెల మీద నామాలు పెట్టుకుని కనిపిస్తూ ఉంటారు వీళ్ళు షర్ట్ ఉండదు వీళ్ళు షర్ట్ వేసుకుంటే స్వామివారికి కోపం వస్తుందంట నేను డాడీని అడిగాను డాడీ షర్ట్ ఎందుకు తీసేశారు అని అంటే స్వామికి షర్ట్ వేసుకుంటే చాలా కోపం వస్తుంది వేసుకోకూడదు అని చెప్పారు అండ్ మేమైతే చెప్పులు పెట్టడానికి అక్కడ సంచులు పెట్టి అలా ఏర్పాటు చేశారు అందులో చెప్పులు పెట్టేసి లోపలికి వెళ్తున్నాము ఎవరు ఎంటర్ అయినా కూడా ఇక్కడ చెప్పులు లేకుండానే నడవాలి ఇక్కడ చుట్టూ కనిపిస్తున్న పాకలు కనిపిస్తున్నాయి కదా ఈ పాకలన్నీ కూడా నూట ఎనిమిది యజ్ఞశాలలు యాగం కోసం ఏర్పాటు చేసినవి మధ్యలో ఒక ప్రధాన యాగశాల ఉంది అందులోనే చిన్నజీయర్ స్వామి యాజ్ఞం చేస్తున్నారు ఈ పదిహేను రోజుల నుంచి యజ్ఞాలు జరుగుతూ ఉన్నాయి అలానే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీలాగా అరటి అరటి చెట్లు అరటి గెలలు కొబ్బరి చెట్లు కొబ్బరి ఆకులు వీటి నుంచి తీసిన వాటితోనే న్యాచురల్గా డెకరేషన్ చేశారు మొత్తం అంతా కూడాను ఎక్కడ చూసినా గోవిందనామాలు శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ గోవింద గోవింద జై రామానుజ అనుకుంటూ వినిపిస్తూ ఉన్నాయి ఇదొక ప్రపంచం అన్నమాట ఈ ప్రపంచంలోకి వస్తే మనము బయట ప్రపంచాన్ని మర్చిపోతాము రోమాల నిక్క పొడిస్తాయి కళ్ళు చెమ్మగిల్లుతాయి అరే నాకు ఎంత అదృష్టం ఉంటే ఈరోజు నేను ఈ ప్లేస్లో ఉన్నాను అని ప్రతి ఒక్క మనిషికి ఇక్కడున్న వాళ్ళకు అనిపిస్తుంది వైష్ణవుల దగ్గర నుంచి సామాన్య భక్తుల వరకు అందరికీ అనిపిస్తుంది అలానే నాకు కూడా అనిపించింది ఇక్కడ చూస్తున్నారు కదా ఆకాశం అంత పందిరి వేసినట్టు మొక్కజొన్న కంకులు ఎంత బాగుందో చూడ్డానికైతే ఒక్క ప్లాస్టిక్ని కూడా యూజ్ చేయకుండా ప్రతీది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ లాగానే ప్రతి పువ్వు ఒక ప్లాస్టిక్ పువ్వు కానీ ఏది చేయలేదు అన్నీ కూడా అన్నీ న్యాచురల్గా దొరికిన వాటితోటే డెకరేషన్ చేశారు కన్నుల పండుగలాగా సాగింది పసి పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళు నడవలేని వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీల్ చైర్స్లో వచ్చిన వాళ్ళు అలానే నేను ఒక ఎనభై ఏళ్ళ ముసలామిడిని చూశాను ఆవిడ ఉంగబడిపోతారు కదా ఎనభై ఏళ్ళు వస్తే నడవలేకపోతే పొట్ట దగ్గర ఉండడానికి ఒక ఫోర్ సైడ్స్ స్టాండ్ లాగా ఉన్న ఒక సపోర్ట్ వేసుకుని చేత కర్ర పట్టుకుని మరీ నడవడా నడుస్తూ వచ్చింది అంతటి శక్తిని ఆధ్యాత్మికని భక్తిని పెంపొందించారు ప్రతి మనిషి ప్రతి భక్తుల్లోనూ చిన్నజీయర్ స్వామి ఆయన ఇది కాదు నేత్రాలయము సర్వజీవుల్ని కాపాడము చాలా మంది చాలా ట్రస్ట్లు చాలా ఇన్స్టిట్యూట్స్ని రన్ చేస్తున్నారు యుఎస్లో వైష్ణవిజం అసలు ఈ వైష్ణవ మతాన్ని బీజం పోసింది ఇది డిస్కవర్ చేసింది వైష్ణవ మతం జనాల్లోకి తీసుకొచ్చింది కూడా జియర్ స్వామి చిన్న జీయర్ స్వామి జియర్ అంటే సింహం అంటారంట చిన్నజీయర్ స్వామి ఐదు వేల మంది ఋత్వికులు ఐదు వేల మంది పూజారులు పండితులు వీళ్ళు ఈ పదిహేను రోజుల నుంచి ఇక్కడ పూజలు యాగశాలల్లో చేస్తూ ఉన్నారు ఇప్పుడైతే ఇక్కడ నూట ఎనిమిది యజ్ఞశాలల్లో జరిగిన యాగం చేశారు కదా యజ్ఞం చేశారు కదా అక్కడ చే ప్రతిష్ఠించిన మూర్తుల్ని ప్రధాన యజ్ఞశాలకు తీసుకుని వచ్చి అక్కడి నుంచి ఈ ఐదు వేల మంది పండితులు ఒక యాత్రగా బయలుదేరి సువర్ణమూర్తి దగ్గరికి వెళ్ళి అక్కడ కుంభాభిషేకం చేసి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు కొన్ని లక్షల మంది జనం అనమాట నాకు తెలిసిన ఆ ఎస్టిమేషన్ ప్రకారం మేము వెళ్ళిన రోజు రెండు లక్షల మంది వరకు ఉన్నారు దాదాపు అందరిది ఒకటే ఆలోచన ఇక్కడికి వచ్చినప్పుడు వైకుంఠంలో ఉన్నాం మనము ఈ ఈ ప్రపంచము ఇదంతా కూడా ఒక వైకుంఠంలాగా అనిపిస్తుంది ఇది కదా ప్రపంచం అంటే ఇది కదా సంతోషం అంటే ఇది కదా వైకుంఠం అంటే అని ఈ కాల్లో తేలిపోతూ ఉంటాము గోవిందనామాలతోటి చెవులు మారుమోగిపోతూ ఉంటాయి ఈ ప్లేస్ అంత ఆధ్యాత్మికత భక్తితో నిండిపోతుంది కానీ ఎక్కడ ఉంది వైకుంఠం మనలో ఉన్న సంతోషం మనం సంతోషంగా ఉంటే అదే మన వైకుంఠం మనం బాధలో ఉంటే అదే మన నరకం ఇప్పుడైతే ఇక్కడ ప్రధాన యాగశాల దగ్గరికి అందరూ పురోహితులు పండితులు వారు వారు చేసిన యజ్ఞాల దగ్గర మూర్తుల్ని తీసుకొచ్చి జిఆర్ స్వామి దగ్గర పెట్టి అక్కడి నుంచి ఒక యాత్రగా బయలుదేరుతారు చాలా బాగుంది చూడ్డానికైతే కన్నుల పండుగగా ఉంది ప్రతి ఊరు నుంచి ప్రతి పల్లె నుంచి ప్రపంచంలో నలుగు మూలల దగ్గర నుంచి ఇక్కడికి విరాళాలు వచ్చినాయి అలానే భక్తులు కూడా వచ్చారు ఈ వెయ్యి కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే భక్తులు ఇచ్చిన విరాళాలు అలానే స్పాన్సర్ చేస్త స్పాన్సర్ చేస్తారు కదా చాలామంది అలా వచ్చినాయి అలా స్వామివారు విగ్రహ ప్రాణప్రతిష్ఠకు బయలుదేరారో లేదో ఇక్కడ లక్షలు కొన్ని లక్షలు నేను లక్షలు అన్నాను అంటే అవి నిజంగానే లక్షల్లో కొన్ని యాపిల్స్ దానిమ్మ బత్తాయిలు పైనాపిల్స్ కంకులు జామకాయలు అరటి గెలలు పెద్ద పెద్దవి కొన్ని లక్షల ఫ్రూట్స్ కట్టారనమాట అవన్నీ జనాలు భక్తులు కోసుకుంటున్నారు అవన్నీ ప్రసాదంగా భావించి అలానే కొన్ని కాయలు పదిహేను రోజుల నుంచి కట్టున్నాయి కదా అవన్నీ కుళ్ళి కుసించి కింద పడి మళ్ళీ అవే మనమందరం పస పస తొక్కుకుంటూ ఆ జనంలో అలానే వెళ్తున్నాము అందరి చూపు పండితులు పురోహితులు ఎవరు కనపడతారా వాళ్ళ దగ్గర కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుందామా అని ఉంటే నా చూపు మాత్రం ఈ ఆకాశం అంత పందిరికి కట్టి ఉన్న ఫ్రూట్స్ మీదే లాగుతూ ఉందనమాట ఇన్ని ఫ్రూట్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎలా కట్టారు ఇవన్నీ ఏమవుతాయి అన్న ఆలోచనే నా మనసులో బలంగా పడిపోయింది ఆ రోజు మొత్తం పందిరేసారు ఫ్రూట్స్ తోటి కొన్ని ద్రాక్ష గుత్తులు గెలలు గెలలు చాలా ఉన్నాయి అండ్ మేము యాగశాల నుంచి సమతామూర్తి దగ్గరికి వెళ్తున్నప్పుడు క్రాస్ చేస్తుంటే మధ్యలో ఒక పెద్ద ఆడిటోరియం ఒక పెద్ద మీటింగ్ హాల్ కనపడింది అక్కడ గీతా గీతామాధురి పాడుతుందనమాట నేను దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీకు నెక్స్ట్ క్లిప్పింగ్లో చూపిస్తాను ఇప్పుడైతే ఇక్కడ సువర్ణమూర్తిని దర్శనం చేసుకోండి మీరు కూడా సువర్ణమూర్తికి కుంభాభిషేకం చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు చిన్నజీయర్ స్వామి నూట ఇరవై కేజీల స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసిన స్వర్ణమూర్తి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు యజ్ఞం యాగ ఇది ఆఖరి రోజు అనమాట ఇవాళతో మొత్తం అంతా పూర్తయిపోయింది ఇంకా రేపటి నుంచి అందరికీ సందర్శనం కోసం మనం వెళ్ళి నూట ఎనిమిది టెంపుల్స్ సువర్ణమూర్తిని సమతామూర్తిని దర్శనం చేసుకోవచ్చు ఇంక రేపటి నుంచి ఇది ఒక టూరిజం స్పాట్ ఒక టూరిస్ట్ అట్రాక్షన్ లాగా మారిపోతుంది అనమాట బాగుంది కూడా అండ్ ఇక్కడ ఒక పెద్ద భారీ సెట్టింగ్ లాగా కనిపిస్తుంది కదా ఇక్కడ ఏంటంటే మాదిరి పాడుతుంది నేను పాట ఎందుకు మ్యూట్ చేశానంటే మళ్ళీ మనకి కాపీరైట్ క్లెయిమ్ పడుతుందని తీసేశాను పక్కనే వేద పండితులు వీళ్ళందరూ కూర్చునున్నారు ఇది ఒక పెద్ద ఆడిటోరియం దగ్గర దగ్గర ముప్పై వేల మంది కూర్చోవడానికి ఏర్పాటు చేశారు ప్రతిరోజు ఒక వివీఐపీలు విఐపిలు సెలబ్రిటీస్ హీరోస్ హీరోయిన్స్ మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ సందర్శించడానికి వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడడం కోసం ఈ మీ ఆడిటోరియం ఏర్పాటు చేశారంట అండ్ జనాలను చూస్తున్నారు కదా లోపలికి వెళ్ళడానికి ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ మండిపోతుంది పైన ఎండ కింద కాళ్ళకి చెప్పులు లేవు రాళ్ళు గుచ్చుకుంటున్నాయి అయినా కూడా ఎక్కడ ఎవరు ఆగకుండా దర్శనం కోసం అంత బారులు తీరారనమాట వైష్ణవులు అంటే కుల మత భేదం లేకుండా అందరూ వైష్ణవులు అని అంటే కొంతమంది ఏంటంటే బ్రాహ్మలే వైష్ణవులు వైష్ణవ మతం తీసుకుంటారు అని కాకుండా ఏ మతం కులంతో భేదం లేకుండా వైష్ణవ మతాన్ని అందరిలోకి తీసుకొచ్చింది చిన్నజీయర్ స్వామి అండ్ టైం ఒంటి గంట రెండు అయిందంటే ఎంత ఆధ్యాత్మికతలో ఉన్నా ఎంత భక్తిలో ఉన్నా ఎంత వైకుంఠంలో ఉన్నా మన లోపల ఒక జీవుడు ఉంటాడు ఆ జీవుడు ఆగడు ఆకలికి అందరూ లొంగి తగ్గి ఉండాలి కాబట్టి ఆకలికి అందరూ పరుగులు అనమాట నాతో సహా అందరూ ఈ ప్రపంచం మొత్తం ఆకలికి లొంగే ఉండాలి కదా సో కాళ్ళకి చెప్పులు లేకుండా పది కిలోమీటర్లు నడిచామన్నమాట హనీని వాళ్ళ నాన్న నాని మోటివేట్ చేసుకుంటూ రావాలి వెళ్ళాలి వీళ్ళందరూ వెళ్తున్నారు చూడు నీకన్నా చిన్నపిల్లలు వెళ్తున్నారు చూడు అనుకుంటా సో ఇక్కడ మూడు సెక్షన్స్ ఉన్నాయి ఒకటి రిత్విక్ భోజనశాల ఒకటి స్పాన్సర్స్ భోజనశాల వివిఐపీస్ విఐపీస్ భోజనశాల ఒకటి పబ్లిక్ డైనింగ్ హాల్ అనమాట ఇక్కడ నిత్యం మూడు లక్షల మందికి ప్రతిరోజు వంటలు చేస్తున్నారు గుంటూరు నుంచి వచ్చిన మూడు వందల మంది నైపుణ్యం కలిగిన వంట వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ ట్వంటీ డేస్ నుంచి వంటలు చేస్తున్నారు మనం పబ్లిక్ ఒక్కళ్ళమే కాదు కదా ఇక్కడ వర్క్ చేస్తున్న శానిటేషన్ వాళ్ళు క్లీనింగ్ వంట చేస్తున్న వాళ్ళు ఇవన్నీ జరగడానికి వాలంటీర్స్ సేవ చేస్తున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా నిత్యం పాలు టీ కాఫీ అల్ ఉదయం అల్పాహారం రాత్రికి భోజనము మధ్యాహ్నం భోజనము అలా పెడుతూ ఉన్నారు ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుంది ఇది చాలా బాగుందన్నమాట ఇంతమందికి డాడీ మమ్మీ ఇద్దరు కలిసి రెండున్నర లక్షల రూపాయలు కలెక్ట్ చేశారు వీళ్ళకి ప్ర ఒక చిన్నజయ్య స్వామి ఒక్కళ్ళే ప్రతి ఇంటికి ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి నేను ఇలా విగ్రహం ప్రతిష్ట చేస్తున్నాను నాకు విరాళం కావాలి అని అడగలేరు కాబట్టి కింద ఒక పెద్ద సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది వాళ్ళని చాలా మెచ్చుకోవాలి వాళ్ళందరూ లేకపోతే ఇవాళ ఇది పాజిబుల్ అవ్వదు సో మమ్మీ డాడీ లాగానే ప్రతి ఊరు నుంచి ప్రతి పల్లె నుంచి గోస్ట్లు అంటారు వీళ్ళని ఒక ఇరవై మంది ముప్పై మంది కలిసి ఈ వైష్ణవులు అందరూ ఒక గ్రూప్లా ఫామ్ అవుతారు వాళ్ళందరూ ప్రతి మనిషి వాళ్ళ వాళ్ళ బజార్లో వాళ్ళ వాళ్ళ ఊర్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు విరాళాలు కలెక్ట్ చేసి సేకరించి మొత్తం ట్రస్ట్కి తీసుకొచ్చి ఇస్తారనమాట ఆ డబ్బులతో కట్టిన ఈరోజు శ్రీరామనగరం అనమాట అందరూ శ్రీరాం పిలుస్తున్నారు ది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ భోజనం అయితే చాలా బాగుంది అండ్ నూట ఎనిమిది దివ్య దేశాలు అని చెప్పాను కదా ఆ నూట ఎనిమిది దివ్య దేశాలు ఏంటి అంటే వైష్ణవ ఆలయాలు వైకుంఠం అని పిలుస్తున్నారు వీటిని వైష్ణవ టెంపుల్స్ ఇక్కడ నా ఐ క్యాచ్ చేసిన ఒకే ఒక విషయం సర్వే జన సుఖినో భవంతు మన ఏపీలో మాత్రం రెండు ఉన్నాయి మిగిలినవి చాలా వరకు అన్ని తమిళనాడులో ఉన్నాయి కొన్ని యూపీలో ఉన్నాయి అన్నమాట ఏపీలో అహోబిలం నరసింహస్వామి టెంపుల్ అండ్ తిరుపతి సో లోపలికైతే వెళ్ళలేకపోయాం నేను మళ్ళీ నెక్స్ట్ టైం అత్తయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళని తీసుకెళ్తాను కాబట్టి అప్పుడు లోపల ఉన్న విశిష్టత మొత్తం మీకు నేను తప్పకుండా చూపిస్తాను అయితే నేను చూసిన ఈ మరో ప్రపంచాన్ని మీ అందరికీ చూపిస్తున్నాను సో ఇది అయితే మెయిన్ ఎంట్రన్స్ ఇది ఓపెన్లో లేదు ప్రస్తుతానికి దీని ముందు పెద్ద రంగోలి వేశారు అది చాలా బాగుంది అంది మీకు వీడియో తీసి షేర్ చేశాను అండ్ ఫైవ్ అవర్స్ వెయిటింగ్ తర్వాత అమ్మని కలిసాం అమ్మ సేవలో ఉంది డ్యూటీలో ఉంది కాబట్టి మాకు పాజిబుల్ అవ్వలేదు అమ్మని చూడగానే నాకైతే కళ్ళలో నీళ్లు తిరిగినాయి ఎందుకంటే చాలా జాలేసింది బాధేసింది ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా అదే ఫీలింగ్లో ఉన్నాను నేను ఎందుకంటే కాళ్ళకి చెప్పులు లేకుండా రాళ్ళు గుచ్చుకుంటూ ఒక్కరోజే నడవలేకపోయాను నేను నల్లగా అయిపోయింది ఎండలో రోజు తిరగడం వలన చన్నీళ్ళు స్నానం చేస్తూ రోజు కాళ్ళు కుంటుకుంటూ అలా నడుచుకుంటూ వస్తుంటే ఒక్కసారిగా గుండె జల్లుమందనమాట సో సేవ కదా దేవుడికి చేస్తున్న సేవ ఇది మనందరం దేవుడికి కింద బానిసలమే కాబట్టి తప్పదు సో నాకు అనిపించిన ఒక జెన్యున్ ఫీలింగ్ లాస్ట్లో మీతో చెప్పుకుంటాను వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి ఈక్వాలిటీకి నిదర్శనం మనకి ఒకళ్ళు చెప్తే మనం తెలుసుకునే స్టేజ్లో ఉండకూడదు ఈక్వాలిటీ అనేది మన మనసుల్లో ఉండాలి అందరము ప్రపంచంలో బీద బక్క చెక్కిన అడుక్కునే వాళ్ళు అందరం సమానమే ఈ క్యాస్ట్ రిజర్వేషను ఈ ఇదంతా లేకపోతే అందరం ఈక్వలే కదా అని నాకు అనిపిస్తుంది అండ్ ఎప్పుడైతే మన ఇండియాలో విద్యా వైద్యం ఫ్రీగా వస్తుందో అప్పుడు అందరం బాగుంటామని అనుకుంటున్నాను నేను అది ఎప్పటికోసదో ఆ రోజు కోసం నేను మీరు అందరం ఎదురు చూస్తూ రేపు మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం ఈ వీడియోనైతే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీకేమనిపించిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సర్వే జన